రెడీ నువ్వు ఎక్కడ ఉన్నావు యు ఈ కీర్తనలో దేవాది దేవుడు అతన్ని ప్రశ్నిస్తున్నాడు దేవాది దేవుడు వేర్ వేరార్యు నువ్వు ఎక్కడున్నావు ఈరోజు నా దేవాది దేవుడు నీతో నాతో మనతో అడిగేది నువ్వు ఎక్కడ ఉన్నావు దేవా ఈ కీర్తనాకారుడు చెప్పేది సమస్యల్లో ఇరుకులు ఇబ్బందిలో ఉన్నానయ్యా తండ్రి నా ప్రార్థన ఆలకించర్తధ దొనియునయ్యా దేవాది దేవుడు ఆ కీర్తనాకారుడితో ఆ భక్తుడితో అడిగేది ఏంటి తెలుసా నువ్వు ఎక్కడున్నావో చెప్పు నేను అక్కడికి వస్తా నీ కాలు ఇరగొడతా నీ చేతులు ఇరగొడతా మొత్తం నాశనం చేసేస్తా కాదు శిక్షకి కాదు ఇన్విటేషన్ శిక్షకు కాదు ఆహ్వానం నువ్వు ఎక్కడున్నావో నాకు చెప్పు నేను అక్కడికి వస్తా నిన్ను శిక్షించడానికి కాదు ఆ ఊపిలో నిన్ను బయటికి తీసుకురావడానికి ఆ గుంటలోని నిన్ను బయటికి తీసుకురావడానికి ఆ అగాధములో నుండి నిన్ను బయటికి తీసుకురావడానికి ఆ అపచయములో నుండి నిన్ను బయటికి తీసుకురావడానికి డాడీ మమ్మీ పిల్లలు కనపడలేదనుకోండి ఉదయం వెళ్ళారు ఇంకా రాలా సాయంత్రం ఐదైనా కాలేజీ నుండి రాలా స్కూల్ నుండి రాలా యూనివర్సిటీ నుండి రాలా ఉద్యోగం నుండి రాలా వెంటనే ఏమవుతారు తెలుసా నానా ఎక్కడున్నావు పాప ఎక్కడున్నావు అంతేగాని చంపటానికి కాదు ఒకవేళ మీకు రావడం కష్టమైతే డాడీ కానీ మమ్మీ కానీ మేము వస్తాం నుండి బయటికి తీసుకొస్తాం దేవాది దేవుడు అదే ఉద్దేశంతో చెప్తున్నాడు నువ్వు ఎక్కడ ఉన్నావు హల్లేలుయ్యా ఇంత కనికరంగా దేవుడు ఈ ప్రపంచంలో నీకు ఎక్కడ దొరుకుతాడో చెప్పండి ఒక కులాన్ని ఒక మతాన్ని కాదు నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడి నుండి నిన్ను బయట తీసుకురావడానికి నేను ఒక సంఘటన విన్నా కుమార్తె వచ్చి అమ్మా నాన్నలతో చెప్పింది ఈరోజు సాయంత్రం మా క్లాస్మేట్ బర్త్డే నేను ఫంక్షన్కి వెళ్తాను అనగానే అమ్మందే నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అబ్బాయి అనుకున్నావా నువ్వు వెళ్ళడానికి వీలేదు ఎప్పుడు పడితే రాత్రి వెళ్ళిపోతా ఉంటావు నువ్వు వెళ్ళకూడదు అనగానే ఈ కోపం వచ్చేసింది ఇద్దరు తరికించుకున్నారు నువ్వు వెళ్ళకూడదు అంటే వెళ్ళకూడదు నానన్నాడు ఆమె వెళ్తానంటాను కదా పంపించు ఏమంటే మీకు తెలియదు అమ్మాయి ఆమెను ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచాలి లేకపోతే నెత్తి మీదకి ఎక్కిద్ది ఎక్కడ పడితే అక్కడ పంపించకూడదు మీకు తెలియదు అని ఆమె సీరియస్ అయిపోయింది సీరియస్ అయిపోగానే నాన్న పంపించమంటే నువ్వు పంపించవు అంత మూర్ఖంగా ఉంటావు అంత కఠినంగా ఉంటావు ఓ అని అరోటం ప్రారంభించింది అమ్మంది నేను పంపించనంటే పంపించను అంతే కోపం వచ్చి లోనకెళ్ళిపోయింది ఆమె గదిలోనికి గదిలోనికి వెళ్ళిపోయి లోపల గొళ్ళం పెట్టేసుకుంది అమ్మ అమ్మ పని చేసుకుంటుంది నాన్న నాన్న పని చేసుకుంటున్నాడు అంతే ఎనక ఆమె గదిలో వెనకాల ఒక డోర్ ఉంది ఎలా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు రెడీ అవుతారో దానికన్నా మించి రెడీ అయిపోయి తన ఫ్రెండ్కి ఫోన్ చేసింది బైక్ వేసుకుని రమ్మని రెడీ అయిపోయి అమ్మా నాన్నలు అనుకుంటున్నారు ఈ గదిలో ఉందని వెనకాల తలుపు తీసుకొని ఆమె వెళ్ళిపోయింది తలుపు దగ్గరికి వేసి వాళ్ళ ఫ్రెండ్ బైక్ మీద వెళ్ళిపోయింది వాళ్ళందరూ కలిసి ఒక క్లబ్లో వాళ్ళందరూ కలిసి పుట్టినరోజు బర్త్డే ఫంక్షన్ జరుపుకుంటున్నారు అక్కడ ఒక యమనస్తుడు పరిచయం అయ్యాడు ఈమె కన్నా కొన్ని సంవత్సరాలు పెద్దవాడు పరిచయం అయ్యాడు వాళ్ళిద్దరూ చాలా ప్రేమగా మాట్లాడుకుంటున్నాడు ఆ యవనస్తుడు ఈమెకి రకరకాల మాటలు చెప్పి నవ్విస్తున్నాడు అబ్బా ఎంత ఆనందం ఎంత సంతోషం అనుకుంది ఆ పురుషుడు ఈమెని హిమాలయ పర్వతాలు మౌంట్ ఎవరెస్ట్లు దాటిచ్చేస్తున్నాడు చాలా ఆనందపడిపోతుంది చాలా సంతోషిస్తుంది అలా ఉన్నప్పుడు ఆయన తాగుతున్నాడు ఈమె కన్నా వయసులో కొన్ని సంవత్సరాలు పెద్దవాడు బాగా తాగుతున్నాడు అయినా సరే ఈ యమనస్తుడు నన్ను నువ్వు తాగుతావు అంటే అబ్బాయి నాకు అలవాట్లేదు నేను తాగను అంది కానీ ఆమె ఫ్రూట్ జ్యూసెస్ తాగుతుంది అలాగా ఫంక్షన్ అయిపోయింది ఫంక్షన్ అయిపోతుంటే ఈ యమనస్తుడు పక్కకు తీసుకెళ్ళన్నాడు ఇంకొక చోటకి వెళ్దాం వస్తావంటే ఇంతగా ప్రేమించేవాడు ఇంతగా ఆదరించేవాడు అబ్బా నా గురించి ఒక్క రోజులోనే అబ్బా ఇంతగా నన్ను అట్రాక్ట్ చేశాడు అనుకొని ఆ పద నీతో పాటు వస్తానని చెప్పింది అనగానే ఆయన డ్రైవింగ్ చేస్తున్నాడు మంచి తాగిన మైకోలో ఉన్నాడు ఫుల్గా తాగేశాడు ఈమె పక్కన కూర్చుంది సగం దూరం వెళ్ళగానే అయ్యో నాన్నకి చెప్పకుండా వచ్చాను మా అమ్మకి చెప్పకుండా వచ్చాను అబ్బో నాకు వేదనకరంగా ఉంది ఆ పురుషుడు చేపట్టుకొని ఒక్కసారి ఆపుతావా అమ్మకి చెప్పలా నాన్నకి చెప్పలా ఆ అదేం అక్కర్లా డ్రైవింగ్ చేస్తుండగా ఆమె భుజం పైన చేయసాడు ఆమె భుజం మీద చేయేసి నేనుండగా నానెందుకు అమ్మెందుకు నాన్నకి మించిన భద్రత అమ్మకి మించిన భద్రత వాళ్ళకి యాభై దాడిపోయింది నేను యాభై కాదు కదా నలభై కూడా దాట్ల ముప్పై ఐదు కూడా దాట్లా ఎప్పుడు ఉండేవాడు నేను నువ్వు భయపడకు మనకంటూ ఒక కమిట్మెంట్ ఉంది ఒక్క రోజులోనే ఇదంతా జరిగిపోయింది మనకంటూ ప్రేమ మనకంటూ ఇది అనుకొని చెప్పేసి ఫుల్గా తాగేసిన మైకంలో బండి నడుపుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఆయనకే తెలవదు మీకు తెలుసు తాగినోళ్ళు ఎలా మాట్లాడతారు ఆడు తెలుగే సరే తాగ్గానే ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటాడు ఏ భాష రాదు అది మాట్లాడేస్తూ ఉంటాడు ఎక్కడ లేని ధైర్యం ఈయన తాగేసేసి అందులో ఈ భుజం మీద చెయ్యగానే ఈమెకేదో దేవదోత చెయ్యేసినట్టుంది ఈమెకి ఇక చూడండి ఇద్దరు కలిసి ఆనందంతో వెళ్తున్నారు ఈ మంది ఏమండీ స్పీడ్ తగ్గించండి స్పీడ్ తగ్గించండి స్పీడ్ తగ్గించాలా ఇంకా ఈయన చెప్పే మాటకి ఈయనెక్కడికో వెళ్ళిపోయి ఈయన చెప్పే మాటకి ఆమె ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో లోకంలో తిరుగుతున్నట్టున్నారు స్పీడ్గా వెళ్ళి ఆ యదర కారు వస్తుంది కారు అనే లోపల వెళ్ళి ఇంకొక కారు కొట్టిందంతే రెండు కార్లు మొక్కలైపోయినాయి తర్వాత కళ్ళు తెరిచింది హాస్పిటల్లో ఆమె కొర ప్రాణంతో ఉంది మరణించే స్థితిలో ఉంది ఆమె పక్కన ఒక నర్స్ కనబడింది ఆ నర్స్ ఎవరు తెలుసా ఆ నర్స్ ఎవరంటే ఈ యవనస్తరాలకు తెలిసిన ఒక నర్స్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న నర్స్ ఆ నర్స్తో అంది నన్ను గుర్తుపట్టారా నిన్ను గుర్తుపట్టే నేను డ్యూటీ నుండి వెళ్ళబోతుంటే నీ దగ్గరికి వచ్చా ఏం జరిగింది యాక్సిడెంట్ జరిగింది డ్రైవింగ్ నడిపించే వ్యక్తి బతికున్నాడా అంటే మరణించాడు ఎదరా కారుకి మేము ఆ కారులో ఉన్నారు బతికారంటే వాళ్ళు ఇద్దరు కూడా చనిపోయారు అన్నాడు వాళ్ళు కూడా చనిపోయారా వాళ్ళు కూడా చనిపోయారు నేను కూడా చనిపోయే స్థితిలో ఉన్నా ఆ నర్స్ పట్టుకుని ఒక మాట అంది మా అమ్మ నాన్నకి ఈ విషయం చెప్పరా మా అమ్మ నాన్న ఎవరో మీకు తెలుసు తెలుసు నాకు మా అమ్మకి చెప్పరా మమ్మీ ఐఎమ్ వెరీ సారీ మా నాన్నకి చెప్పరా ఐఎమ్ వెరీ సారీ ఐ లవ్ యూ అని చెప్పండి వాళ్ళని నేను ప్రేమిస్తున్నాను చెప్పండి వాళ్ళ మాట కాదని వాళ్ళు వద్దన్నా రహస్యంగా వెనక తలుపు నుండి నేను బయటకు వచ్చా నాకు ప్రామిస్ చేయరా నాకు ప్రామిస్ చేయరా మా అమ్మకి మాట చెప్తారని నాకు ప్రామిస్ చేయరా మా అమ్మకి మాట చెప్తారని మాకు ప్రామిస్ చేయరా మా అమ్మకి మాట చెప్తారని అనగానే ఆ నర్సు ఉలుకులేదు పలుకులేదు ఏమి అనట్లా ఏమి మాట్లాడరేంటి మా అమ్మకి చెప్పరా నేను వాళ్ళని ప్రేమిస్తున్నానని ఐఎమ్ వెరీ సారీ నన్ను క్షమించమని చెప్పరా అనగానే ఏమి మాట్లాడలా ఆ మాట్లాడుతుండగానే ఆమె కూడా ప్రాణం విడిచేసింది ఆమె మరణించింది ఆ తెల్లగొడ్డ మొఖానికి కప్పగానే పక్కనున్న డాక్టర్ అన్నాడు ఆమె తన తల్లితండ్రులకు ఆమె చేసిన పొరపాటు అయింది క్షమించు మా అమ్మా నాన్న ప్రేమిస్తున్నాను ఆ మాట వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పమంటే నువ్వు అలాగా కళ్ళు తెరిసి బాతుగుడ్లు వేసుకుని చూస్తున్నావు తప్ప నేను చెప్తానమ్మా అని ఒక్క మాట చెప్తే ప్రశాంతంగా చచ్చిపోయేది కదా అనగానే ఆ నర్సు ఏడుచుకుంటూ చెప్పింది వీళ్ళు గుద్దింది ఎవరు తెలుసా ఆ ఎదరున్న కారు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ పాప ఎక్కడుందో అని వెతుక్కుంటూ వచ్చారు గుద్దటం గుద్దటం ఆ ఢీ కొనటం ఢీ కొనటం వాళ్ళ అమ్మ నాన్న కారుకి ఢీ కొట్టింది అది వాళ్ళిద్దరికీ తెలవదు వాళ్ళిద్దరికి కూడా తెలవదు అందుకని నేను ఏమని చెప్తానండి మీ అమ్మకి నేను చెప్తాను మీ నాన్నకి నేను చెప్తానని ఏం చెప్పగలను మరణించే టైంలో అన్నా సత్యం చెప్పాలి గనక నేను ఏమీ చెప్పక మౌనంగా ఉన్నా దేని బిడ్డలారా నువ్వు ఎక్కడ ఉన్నావు ఈరోజున తల్లిదండ్రుల భద్రత అంత గొప్పది నీ శరీరం ఒక చోట నీ మనసు ఒక చోట మీ నాన్న దోర మీ అమ్మ దోర నా దోరానో దేవుడు చెప్పిస్తాడు కానీ నువ్వు అలా ముందుకెళ్తే ఆ పాప చేసిన పొరపాటు మొత్తం కుటుంబం కుటుంబం అయిపోయింది ఈ రోజున నా సడైన వేసే నామలో అదే దేవాది దేవుడు నీతో అడుగుతున్నాడు నువ్వు ఎక్కడ ఉన్నావు వెంటనే ఆయనకి చెప్పు దేవా నా పరిస్థితి ఇది చదువుకుంటున్నానే తప్ప నా మనసు ఇంకొక చోటు ఉందయ్యా కాపురం చేస్తున్నానే తప్ప నా భార్యతో లేదయ్యా ఇంకొక చోట ఉంది కాపురం చేస్తున్నానే తప్ప నా భర్తతో లేదయ్యా ఇంకొక చోట ఉంది ప్రార్థనకు వస్తున్నానే తప్ప నా తలంపులన్నీ అపవిత్రమయ్యా ఆలోచనలన్నీ వేరే రకమయ్యా అయ్యా తండ్రి నా ప్రార్థనను ఆలకించవా నా ఆర్తధ్వని వినవా దేవాది దేవుడు ఆయన కృప చూపెట్టడానికి రెడీగా ఉన్నాడు ఆయన విమోచిస్తాడు ఏ ఊపిలో ఉన్నా ఏ అంధకారములో ఉన్నా నిన్న ఆయన బయటికి తీసుకొచ్చి నిలబెట్టడానికి ఆశిస్తున్నాడు ఈరోజు నేను చెప్పనా ఈ కుమార్తెకి జరిగింది వాళ్ళ అమ్మా నాన్నకి జరిగింది నీ ఇంట్లో జరగకూడదు నీ కుటుంబంలో జరగకూడదు నీ జీవితంలో జరగకూడదు ఈ ఈరోజు రాజడని ఏ నామలు నువ్వు ఎక్కడ ఉన్నా రెండు చేతులు పైకెత్తి ఈ మాట చెప్పండి ఏసయ్యా నా శరీరం ఒక చోట నా మనసు ఒక చోట చదువుకుంటున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు ఆత్మీయ స్థితిలో ఎదుగుతున్న నీతో మాట్లాడుతున్నాడు భార్య అయిన నీతో దేవుడు మాట్లాడుతున్నాడు భర్త అయిన నీతో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజు ఏసైకి చెప్పు ఏసయ్యా తండ్రి నా శరీరం ఒక చోట ఏసయ్యా నా మనసు ఒక చోట తండ్రి ఇప్పుడే దర్శించయ్యా ఇప్పుడే నా కుటుంబాన్ని దర్శించయ్యా నా పిల్లల్ని దర్శించయ్యా ఈ రోజున నీ బాబు జీవితం అలాగుందేమో నీ కుమార్తె జీవితం అలా ఏమో ఈ రోజే దేవాది దేవుడు జోక్యం చేసుకొని కార్యం చేయనుగాక అమెన్